రోజు పరిపాలన కనిపిస్తా ఉంది. ఇన్ని జరుగుతా ఉన్నాయి కాబట్టి, ఇంత మంచి జరుగుతా ఉంది కాబట్టి, స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులకు ఇంత మంచి జరుగుతా ఉంది కాబట్టి, స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులకు అధికారంలో ఉండగా దోచుకో పంచుకో తినుకో డిపిటీ మాత్రమే తెలిసిన లంచావతారాలకు గజ దొంగలకు వయసు పెరిగిన బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలకు సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాణ జీవులకు వీళ్ళందరూ ఎవరో మీ అందరికీ తెలుసు. ఒక చంద్రబాబు నాయుడు రూపంలో కనిపిస్తారు, ఒక ఈనాడు రూపంలో కనిపిస్తారు, ఒక ఆంధ్రజ్యోతి టీవీ 5 రూపంలో కనిపిస్తారు. వీళ్ళందరికీ తోడుగా ఒక దత్తపుత్రుడు రూపంలో కూడా కనిపిస్తారు. వీళ్ళందరికీ కూడా మిగిలినది ఏమిటయ్యా అంటే, వీళ్ళందరికీ కూడా మిగిలినది ఏమిటయ్యా అంటే, మీ బిడ్డను ఎదుర్కోలేక మీ బిడ్డకు ఒక్కరే సాటి లేరని ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్క మంచి కూడా లేక వీళ్ళందరికీ కూడా మిగిలి ఉన్నవి ఏమిటి అనంటే, జిత్తులు ఎత్తులు పొత్తులు కుయుక్తులు. వీటితో వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున ఉంటే ఒక మంచి కాదు రెండు మంచిలు కాదు ఏకంగా నవరత్నాలతో మీ బిడ్డ ఎదురవుతా ఉంటే, నవరత్నాలతో మీ బిడ్డ ఎదురుగా వస్తా ఉంటే, అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి మీ బిడ్డకు వస్తా ఉన్న తోడును చూసి తట్టుకోలేక ఒక్కటవుతా ఉన్నారు తోడేళ్ళందరూ. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు, అడ్డబలం ఉండకపోవచ్చు, మీడియా బలం ఉండకపోవచ్చు, కానీ మీ బిడ్డకు వాళ్ళకు లేనిది, మీ బిడ్డకు ఉన్నది మాత్రం ఒకటి, దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు, కారణం నాకు ఎవరితో అయినా పొత్తు ఉంటే అది మీతోనే తప్ప మరొకరితో ఎవరితోనూ ఉండదు. కారణం నాకు కుయుక్తులు చేయడం రాదు, అబద్ధాలు చెప్పడం చేత కాదు, మోసం చేయడం చేత కాదు, వీరి మాదిరి జిత్తులు పన్నాగాలు పడడం చేత కాదు. తెలిసిందల్లా ఒకటే, నేరుగా చెప్తాను, ఏదైతే చెప్తానో అదే చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉన్నది, ఈ రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో ఇలా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆలోచన చేయండి. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను, ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోమని చెప్తా ఉన్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి, మీ బిడ్డకు మీరే సైనికులు కావండి. ఎందుకంటే మీ బిడ్డకు ఈనాడు లేడు, మీ బిడ్డకు ఆంధ్రజ్యోతి లేదు, మీ బిడ్డకు టీవీ 5 లేడు, మీ బిడ్డకు దత్తపుత్రుడి తోడు కూడా లేడు. మీ బిడ్డకు ఉన్నది మీరు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి మీరే సైనికులు కావాలి అన్నది, మీ ఇంట్లో మంచి జరిగితే